Hey guys, welcome to my channel Tira Vlogs. So ఈ రోజు మా వదినకి బేబీ షవర్ పార్టీ అరేంజ్ చేసాం అన్నమాట. సో అంతా ఈ వాల్ కి డెకోర్ చేయాలనేసి ఫిక్స్ అయ్యాము. అండ్ ఆల్సో చాలా ఐటమ్స్ డెకోర్ ఐటమ్స్ అన్ని పర్చేస్ చేసాము. సో దాంట్లో ఇది ఒకటి బాక్స్ స్టైల్ లో వస్తుంది. బాక్స్ స్టైల్ లో చేసాక ఫిట్టింగ్ అంతా అయ్యాక అండ్ లైక్ స్టాండ్స్ స్టాండ్స్ తీసుకున్నాము. కంప్లీట్లీ క్లూలెస్గా స్టార్ట్ చేశాను నేను మా కజిన్. సో వీవర్ ప్లానింగ్ అనమాట ఇలా చేయాలి ఏంటి అనేసి. సో ఫైనల్లీ ఐడియా అయితే లైక్ ఒకటి ఎల్ షేప్లో అయితే బెలూన్స్ని పేస్ట్ చేయాలనేసి అనుకున్నాము. సో బట్ మా దగ్గర బెలూన్స్ చాలా తక్కువ అనిపించాయి, అంటే బ్లో చేసేటప్పుడు ఓకే అనుకున్నాం కానీ బట్ చాలా తక్కువ అనిపించాయి ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద టైంకి. అండ్ దీంట్లో మాకు ట్రాన్స్పరెంట్ బెలూన్స్ వచ్చాయన్నమాట ఒక 5. సో ఆ ట్రాన్స్పరెంట్ బెలూన్స్ కూడా మేము డిఐవై ట్రై చేసాము, లైక్ ఒక బెలూన్లోనే ఇంకొక బెలూన్ యాడ్ చేసామన్నమాట. సో దీంట్లో కూడా లైక్ ఒక ట్రాన్స్పరెంట్ బెలూన్లో ఒకటి పింక్ ఒకటి బ్లూ యాడ్ చేసాం కాబట్టి సో అవి కార్నర్స్కి పెట్టాలనుకున్నాం. సో అలా ఈ బెలూన్స్ అన్నీ బ్లో చేసి వీ హ్యావ్ దిస్ టేప్ అనమాట, ఆర్క్ టేప్ అనేసి అమెజాన్లో లైక్ పర్చేస్ చేసినప్పుడే డెకోర్ ఐటెంలో వచ్చింది అది. సో జస్ట్ దాంట్లో బెలూన్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే అనమాట, చిన్న హోల్స్ ఉంటాయి సో ఆ హోల్స్లో బెలూన్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. సో బట్ ఇదైతే చాలా టైం టేకింగ్ అండి, అంటే బెలూన్స్ని యాడ్ చేయడం ఓకే కానీ ఆ బెలూన్స్ యాడ్ చేశాక ఆ వాల్కి పేస్ట్ చేసేటప్పుడు చాలా అంటే చాలా టైం పట్టింది మాకు. బికాజ్ ఒక్క సైడ్ పెడుతుంటే ఇంకో సైడ్ పడిపోతూనే ఉన్నింది. మాకైతే అంటే ఒక పక్కన టైం లేదు, త్వర త్వరగా చేయాలనుకున్నాము బట్ ఇదేమో పడిపోతూనే ఉంది. అదే అంటే కొంచెం మైండ్ డిస్టర్బ్డ్గానే అనిపించింది ఒక పాయింట్ ఆఫ్ టైంకి, ఏంటబ్బా ఒక సైడ్ పెడుతుంటే ఇంకో సైడ్ పడిపోతుంది అనేసి. బట్ స్టిల్ సమ్హౌ వీ మేనేజ్డ్ అనమాట. అండ్ ఆల్సో ఇంకొకటి మేము చేసిన మిస్టేక్ ఏంటంటే బెలూన్స్ పేస్ట్ చేయకముందే వాల్కి మేము నెట్ యాడ్ చేయాలనుకున్నాం, లైక్ వైట్ కలర్ నెట్ వచ్చింది. సో అది యాడ్ చేసి దానిపైన లైటింగ్ వైర్ ఉందన్నమాట, ఆ వైర్ని యాడ్ చేయాల్సింది. బట్ మేమేం చేసామంటే బిఫోర్ దట్ ఓన్లీ వీ స్టార్టెడ్ పేస్టింగ్, ఐ మీన్ వాల్కి అయితే బెలూన్స్ అయితే యాడ్ చేసేసామన్నమాట. సో బెలూన్స్ యాడ్ చేశాక మాకు ఏదన్నా ఇన్ కేస్ మేము ఏదైనా జరిపితే లైక్ ఎక్కడ పడిపోతుంది మొత్తం లుక్ అంతా వెళ్ళిపోద్ది అనేసి మేము కంప్లీట్గా జరపలేకున్నాము. సో అందుకనేసి మళ్ళీ మా ఆయన వాళ్ళకి సపరేట్గా పోయి థ్రెడ్ అండ్ నెయిల్స్ తీసుకురమ్మని చెప్పాను అన్నమాట. సో ఆల్సో ఈ తర్వాత బెలూన్స్ కూడా తక్కువ వచ్చాయి కాబట్టి బెలూన్స్ని కూడా తీసుకురమ్మని చెప్పేసి అన్నాను. సో మా థాట్ ఏముందంటే మేము ముందే ఇవన్నీ చేసేసుకునింటే సరిపోయేది, బట్ ఐ మీన్ ముందే నెట్ అంతా యాడ్ చేసినంటే సరిపోయేది, బట్ మేము అట్లా చేయలేదు కాబట్టి టైం పట్టింది అది పేస్ట్ చేయడానికి. బట్ స్టిల్ ఫైనల్లీ చాలా అంటే చాలా లైక్ టేప్స్ యాడ్ చేసి పేస్ట్ చేసేసాము. అండ్ నెట్ని ఇన్ కేస్ ఆ వేలో కాకుండా వేరే వేలో ట్రై చేయాలనుకున్నాం బట్ అది అవ్వలేదు. ఫైనల్లీ ఓకే ఇది వాళ్ళు తెచ్చేంత వరకు మేము ఈ బాక్సెస్ అన్నా కంప్లీట్ చేసేసుకోవాలనేసి ఈ బాక్సెస్ చేస్తున్నాం అన్నమాట. సో ఇవైతే అమెజాన్లోనే తీసుకున్నా, ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను అన్నీ. సో ఫ్లిప్కార్ట్లో అయితే లైక్ బేబీ బాక్సెస్ బేబీ షవర్ కోసం కావాల్సిన బాక్సెస్ దొరుకుతాయన్నమాట. సో ఇలా బేబీ కానీ లవ్ కానీ ఇలా చాలా ఉంటాయన్నమాట. సో ఇది బేబీ షవర్కి కాబట్టి నేను బేబీ అనే వర్డింగ్ వచ్చేదే తీసుకున్నాను. అండ్ ఆల్సో దీంట్లో మేము మళ్ళీ బెలూన్స్ని యాడ్ చేయాలనుకున్నాం బట్ మా దగ్గర బెలూన్స్ లేవు. సో అవి కూడా మళ్ళీ తెమ్మని చెప్పామన్నమాట. బట్ మా ఆయన వాళ్ళు రకానికి ఒక బెలూన్ రకానికి ఒక డిజైన్ తీసుకొచ్చారు. బికాజ్ మేము అడిగింది పింక్ అండ్ బ్లూ అయితే వాళ్ళు తెచ్చింది పింక్ అండ్ రెడ్ అన్నమాట. బట్ సమ్హౌ ఓకే పర్లేదు మేనేజ్ చేద్దాంలే, ఏదో ఒకటి డెకరేషన్ టైంలో వస్తుంది అన్నట్టు మేము అవి కూడా యాడ్ చేసాము. సో ఫైనల్లీ నేను వీడియో కంప్లీట్ చేయలేకపోయాను అన్నమాట, బికాజ్ ఈ డెకరేషన్ ఎలా వస్తుంది ఏంటి అనేసి ఆలోచన చేస్తూనే మేము వీడియో పాజ్లో పెట్టేసాము. సో ఇది కేక్ స్టాండ్ అన్నమాట. సో ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే పర్చేస్ చేశాను, దానిపైన మళ్ళీ కేక్ అవన్నీ అరేంజ్ చేయొచ్చు అనేసి. అండ్ ఆల్సో ఈ ట్యాగ్స్ కూడా బుక్ చేశాను అన్నమాట.
అండ్ ఆల్సో నేను ప్లగ్ కార్డ్స్ కూడా తీసుకున్నాను, లైక్ మామ్ టు బి అనేసి, కంగ్రాచులేషన్స్ అనేసి ఇలా ప్లగ్ కార్డ్స్ కూడా వచ్చాయన్నమాట. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. సో ఇప్పుడు మా అన్న వాళ్ళు కాల్ చేశారు, లైక్ వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు ద అపార్ట్మెంట్ అనేసి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్ అనమాట. సో మేము ఎక్స్పెక్ట్ చేసింది తను ఎంటర్ అయ్యే టైంలోనే బ్లాస్ట్ చేయాలనేసి, బట్ పార్టీ బ్లాస్ట్ అయితే చాలా టైం పట్టింది అది బ్లాస్ట్ అవ్వడానికి. బట్ షీ వాజ్ వెరీ హ్యాపీ, అంటే చూడగానే లైక్ ఇంతకోసమా నన్ను ఇంతగా ప్రెషర్ చేసి రెడీ అయి పిలుచుకొచ్చారు, మీరు ఇంత ప్లాన్ చేశారని నాకు తెలియదు, అసలు ఐడియానే రాలేదు అనేసి తను ఫుల్ సర్ప్రైజ్గా ఫీల్ అయిందనమాట. షీ వాజ్ సేయింగ్ అసలు ఎక్కడ దొరకనే దొరకలేదు మీరు అనేసి. సో అలా ఉంటుంది నేను మా అన్న మా కజిన్ ప్లాన్ చేస్తే. అండ్ ఆల్సో మా అన్న అయితే కెమెరా కంప్లీట్గా ఫిక్స్ చేసేసాడు. సో మేము కంప్లీట్ లైక్ ఫొటోస్ పిచ్చోళ్ళం అనమాట. ఎలా అంటే చాలా ఫొటోస్ తీసుకున్నాం మేము. అండ్ ఆల్సో మా ఆయన నేను ఇద్దరం కలిసి మామ్ టు బి అండ్ డాడ్ టు బి ట్యాగ్స్ వేసాము. అండ్ మేము మామ్ టు బి అండ్ డాడ్ టు బి ట్యాగ్స్ వేసాము. అండ్ మా కజిన్ వాళ్ళు కూడా లైక్ ప్లగ్ కార్డ్స్ ఇస్తామనేసి వాళ్ళు ప్లగ్ కార్డ్స్ ఇచ్చారనమాట. మామ్ టు బి అండ్ డాడ్ టు బి ప్లగ్ కార్డ్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. సో మా అన్న అయితే తన యువరానికి, సారీ క్వీన్కి, క్రోన్ పెట్టాడనమాట. సో హీ వాజ్ సేయింగ్ మళ్ళీ బయటకు వచ్చాక తను నిజంగానే క్వీన్ లాగా కనిపిస్తుంది అనేసి. సో అలా కేక్ కటింగ్ చేసాము. కేక్ కటింగ్ 5 మినిట్స్ అయితే, మా ఫోటోషూట్ మాత్రం 1-1.5 అవర్ ఇంకా ఎక్స్టెండ్ అవుతూనే ఉంది. సో చాలా అంటే చాలా ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నాము. సో ఈ ఫొటోస్ అవన్నీ లాస్ట్లో నేను లైక్ యాడ్ చేస్తానన్నమాట. సో చూసారు కదా గైస్, సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం, ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ధీర వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.